పెద్దపల్లి పట్టణం జిల్లా కేంద్రంగా అవతరించింది. జిల్లా కేంద్రంగా ఏర్పడిన పెద్దపల్లిలో బస్ డిపో ఏర్పాటు చేయాలని గత చాలా కాలంగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పెద్దపల్లి పట్టణం బస్ డిపోకు నోచుకోవడం లేదు. బస్ స్టాండ్ సైతం అభివృద్ధికి నోచుకోవడం లేదు. బస్ స్టాండ్ లో కనీస సౌకర్యాలు లేక ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రయాణ ప్రాంగణంలో వెహికల్ స్టాండ్ లేకపోవడం వల్ల బస్సుల ద్వారా దూర ప్రాంతాలకు వెళ్లేందుకు బస్ స్టాండ్ వరకు ద్విచక్ర వాహనంపై వస్తున్న వారు ఇబ్బందులు పడుతున్నారు. పెద్దపల్లి బస్ స్టాండ్ లో ద్విచక్ర వాహనాల పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. పెద్దపల్లి బస్టాండ్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. పెద్దపల్లి పట్టణం జిల్లా కేంద్రంగా ఏర్పడినప్పటికీ పెద్దపల్లి బస్టాండ్ మాత్రం ఆ స్థాయిలో అభివృద్ధికి నోచుకోవడం లేదు. కనీసం ద్విచక్ర వాహనాల పార్కింగ్ ప్లేస్ లేకపోవడం వల్ల ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెద్దపల్లి బస్టాండ్ నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. పెద్దపల్లి పట్టణానికి చెందిన వేలాది మంది ప్రతిరోజు బస్సుల ద్వారా రాకపోకలు సాగిస్తుంటారు. పెద్దపల్లి నుండి కరీంనగర్ హైదరాబాద్ హుజూరాబాద్ వరంగల్ కాల్వ శ్రీరాంపూర్ జమ్మికుంట మంథని కాళేశ్వరం గోదావరిఖని మంచిర్యాల్ బెల్లంపల్లి ఆసిఫాబాద్ ధర్మారం సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు పట్టణాలతో పాటు ఇతర రాష్ట్రాలకు సైతం ఆర్టీసీ బస్సులు వెళ్తుంటాయి. పెద్దపల్లి పట్టణం నుండి ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు తమ ఇంటి నుండి ద్విచక్ర వాహనంలో బస్టాండ్ వరకు వచ్చి అక్కడి నుండి ఆర్టీసీ బస్సుల్లో వెళ్తుంటారు. పెద్దపల్లి బస్టాండ్లో వెహికల్ స్టాండ్ లేకపోవడంతో ద్విచక్ర వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. తమ వాహనాలను బస్టాండ్ ప్రాంగణంలో ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడే పార్కింగ్ చేసి వెళ్తున్నారు. దీంతో ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతోంది. అలాగే వాహనాలకు గ్యారంటీ లేకపోవడంతో ద్విచక్ర వాహనదారులు సైతం ఆందోళన చెందుతున్నారు. బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్లేస్ సుమారు 2 సంవత్సరాలుగా మూసే ఉంటుంది. పార్కింగ్ ప్లేస్ కాంట్రాక్టర్కు కరోనా సమయంలో నష్టం వచ్చి మూసివేసినట్టు తెలిసింది. ఇటీవల ఆర్టీసీ అధికారులు తిరిగి టెండర్ నిర్వహిస్తే కాంట్రాక్టర్లు తక్కువ రేటుకు కోట్ చేయడం వల్ల టెండర్ ఫైనల్ చేయడం లేదని సమాచారం. ఏది ఏమైనప్పటికీ ఆర్టీసీ అధికారులు పెద్దపల్లి బస్టాండ్లో పార్కింగ్ ప్లేస్ ఓపెన్ చేయాలని పలువురు ప్రయాణికులు కోరుతున్నారు. ఈ విషయంపై గోదావరిఖని ఆర్టీసీ డిపో మేనేజర్ను వివరణ కోరగా పెద్దపల్లి బస్టాండ్ ప్రాంగణంలో పార్కింగ్ ప్లేస్ కోసం టెండర్ నిర్వహించగా కాంట్రాక్టర్లు తక్కువ రేటుకు కోట్ చేయడం వల్ల ఫైనల్ చేయలేదని తిరిగి టెండర్ పిలిచి త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు.